హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. రాబోయే ప్రభుత్వ పోటీ పరీక్షలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 2019-20 సంబంధించి జీకే మరియు కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి ఈ బిట్స్ అందించడం జరుగుతుంది. సచివాలయ పరీక్షలు, డిఎస్సి, టెట్, అలాగే ఇతర గ్రూప్స్ పరీక్షలు అన్నింటి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ బిట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ప్రకారం గుర్తింపు పొందని విశ్వవిద్యాలయాలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలు అధికంగా ఉన్నాయి. నెక్స్ట్, భారత్లో విద్యుత్ వాహనాల సవరించిన జిఎస్టి రేటు ఎంత? అంటే 5%. వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, భారత్లో తొలి వెదురు పారిశ్రామిక పార్కు ఎక్కడ ఏర్పాటు కానుంది? అంటే అస్సాం రాష్ట్రంలోని మందెర్దిస దిమాహసో జిల్లా. గుర్తుపెట్టుకోండి, అస్సాంలోని దిమాహసో జిల్లాలో మందెర్దిస అనే ప్రదేశంలో. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం 2 రక్షణ పారిశ్రామిక క్యారిడార్లను ఎక్కడ ఏర్పాటు చేసింది? అంటే ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 2019 డిసెంబర్ 3 నుంచి 8 వరకు జరిగిన అంతర్జాతీయ గీతా జయంతి మహోత్సవానికి వేదికైన నగరం ఏది? కురుక్షేత్ర, హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర అనే ప్రదేశం. 2019 డిసెంబర్ 3 నుంచి 8 వరకు జరిగిన అంతర్జాతీయ గీతా జయంతి మహోత్సవాలు, దీనికి వేదికైన నగరం కురుక్షేత్ర, హర్యానా రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన వ్యవసాయ గృహాల పరిస్థితుల అంచనా సర్వే ప్రకారం అన్ని వనరుల ద్వారా వ్యవసాయ గృహానికి సగటు నెలసరి ఆదాయం ఎంత? అంటే 6,426 రూపాయలు. అంటే ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన వ్యవసాయ గృహాల పరిస్థితుల అంచనా సర్వే ప్రకారం అన్ని వనరుల ద్వారా వ్యవసాయ గృహానికి సగటు నెలసరి ఆదాయం ఎంత? అంటే 6,426. నెక్స్ట్, ధర్మ ధమ్మ సంప్రదాయాలలో సచిత్ర ఆనంద మోక్షం నేపథ్యంతో ధర్మ ధమ్మ 5వ ఎడిషన్ సమావేశం అక్కడ జరిగింది, రాజ్గిర్, బీహార్ లో జరిగింది, రాజ్గిర్. మరొకసారి, ధర్మ ధమ్మ సంప్రదాయాలతో సచ్చిత ఆనంద మోక్షం నేపథ్యంతో ధర్మ ధమ్మ 5వ ఎడిషన్ సమావేశం ఎక్కడ జరిగిందంటే రాజ్గిర్, బీహార్ లో జరిగింది, రాజ్గిర్ అనే ప్రదేశంలో. నెక్స్ట్, భారత్ అంతటా వక్ఫ్ ఆస్తుల 100% డిజిటలైజేషన్ సాధించడానికి ఎన్ని రోజుల లక్ష్యంగా పెట్టుకున్నారు? 100 రోజులు. భారత్ అంతటా వక్ఫ్ ఆస్తుల 100% డిజిటలైజేషన్ సాధించడానికి ఎన్ని రోజులు లక్ష్యంగా పెట్టుకున్నారంటే 100 రోజులు. నెక్స్ట్, సముద్రపు లోతైన మాంద్యాలను అన్వేషించే డీప్ ఓషన్ మిషన్ ను ఏ మంత్రిత్వ శాఖ నడిపిస్తుంది? అంటే భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ, అంటే ఎర్త్ మినిస్ట్రీ. సముద్రపు లోతైన మాంద్యాలను అన్వేషించే డీప్ ఓషన్ మిషన్ ను ఏ మంత్రిత్వ శాఖ నడిపిస్తుంది? అంటే భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ముస్లిం మహిళల బిల్లు 2019 ప్రకారం ముస్లిం వ్యక్తి తక్షణ ట్రిపుల్ తలాక్ పాటిస్తే ఎన్ని ఏళ్లు శిక్ష అనుభవిస్తారు? 3 ఏళ్లు. నెక్స్ట్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం కింద భారతదేశంలో ఎన్ని మిలియన్ల గృహాలను విద్యుదీకరించారు? అంటే 26 మిలియన్ల గృహాలను విద్యుదీకరించారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం కింద. నెక్స్ట్, దుబాయ్ వరల్డ్ ఎక్స్పో 2020 నేపథ్యం ఏంటి? అంటే దుబాయ్ వరల్డ్ ఎక్స్పో 2020 నేపథ్యం ఏంటంటే కనెక్టింగ్ మైండ్స్, క్రియేటింగ్ ది ఫ్యూచర్. ఇది థీమ్ అన్నమాట. నెక్స్ట్, తొలి అండర్ వాటర్ మిలిటరీ మ్యూజియం డైవ్ సైట్ ను జోర్డాన్ లోని ఏ నగరంలో ఆవిష్కరించారు? అకాబా. మరొకసారి, తొలి అండర్ వాటర్ మిలిటరీ మ్యూజియం డైవ్ సైట్ ను జోర్డాన్ లోని ఏ నగరంలో ఆవిష్కరించారంటే అకాబా. నెక్స్ట్, హర్యానాలోని కురుక్షేత్రలో జరిగే 2019 అంతర్జాతీయ గీతా జయంతి మహోత్సవంలో పాల్పంచుకున్న దేశం ఏది? నేపాల్. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. హర్యానాలోని కురుక్షేత్రలో జరిగే 2019 అంతర్జాతీయ గీతా జయంతి మహోత్సవంలో పాల్పంచుకున్న దేశం నేపాల్. ఇందాక మనకి బిట్ వచ్చింది కురుక్షేత్ర అనే ప్రదేశంలో ఏం జరిగింది? అంతర్జాతీయ గీతా జయంతి మహోత్సవాలు, దీంట్లో పాల్పంచుకున్నది నేపాల్. నెక్స్ట్, ప్రపంచ హెపటైటిస్ దినం WHD 2019 గ్లోబల్ ఈవెంట్లు ఎక్కడ జరిగాయి? ఇస్లామాబాదు, పాకిస్తాన్. ఓకే, ఇస్లామాబాద్ లో జరిగాయి ప్రపంచ హెపటైటిస్ దినం. 2019 గ్లోబల్ ఈవెంట్లు ఎక్కడ జరిగాయి అంటే ఇస్లామాబాద్, పాకిస్తాన్.
ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి 6 నెలల్లో ఎబోలా వ్యాప్తి నియంత్రణకు పౌరులకు నిఘా టీకా సెక్షన్ ఇచ్చిన దేశం ఏంటి? కాంగో. కాంగో ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి 6 నెలల్లో ఎబోలా వ్యాప్తి, ఎబోలా రోగం ఉంది కదా, దాని వ్యాప్తి నియంత్రణకు పౌరులకు నిఘా అలాగే టీకా సెక్షన్ ఇచ్చిన దేశం కాంగో. నెక్స్ట్ నెక్స్ట్ మొజాంబిక్స్ ను సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రి, మొజాంబిక్ ను సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వెరీ ఇంపార్టెంట్, బిట్ గుర్తుపెట్టుకోండి, మొజాంబిక్ ను సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ 72 ఏళ్ల తర్వాత భక్తుల కోసం తెరిచిన షావాలా తేజస్ సింగ్ ఆలయం ఎక్కడ ఉంది? షావాలా తేజస్ సింగ్ ఆలయం సియాల్కోట్ పాకిస్తాన్ లో ఉంది. 72 ఏళ్ల తర్వాత ఈ భక్తుల కోసం ఈ యొక్క షావాలా తేజస్ సింగ్ ఆలయాన్ని మరి ఓపెన్ చేయడం జరిగింది అన్నమాట. సియాల్కోట్ పాకిస్తాన్ లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.